సికింద్రాబాద్ రైల్వే నిలయం ఆడిటోరియంలో మహిళలపై జరుగుతున్న దాడులపై రైల్వే ఎంప్లాయీ సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ త్రిపుర వెంకటరత్నం, పద్మశ్రీ మహిళా ఇండియన్ కెప్టెన్ మితాలి రాజ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే నిలయం ఆడిటోరియంలో మహిళలపై జరుగుతున్న దాడులపై రైల్వే ఎంప్లాయీ సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట మహిళా కమిషనర్ చైర్పర్సన్ త్రిపుర వెంకటరత్నం, పద్మశ్రీ మహిళా ఇండియన్ కెప్టెన్ మితాలి రాజ్, రైల్వే మహిళా ఎంప్లాయీ ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఎదుర్కొనే శక్తి ఉండాలంటూ తమ సొప్పటి ఎప్పుడూ ఉంటుందంటూ తెలిపారు. మీరు చేస్తున్న కార్యకలాపాలలో తనను పిలిచినందుకు గర్వంగా ఉందంటూ మితాలి రాజ్ అన్నారు. రైల్వే ఎంప్లాయీ సంఘం ఆధ్వర్యంలో మితాలి రాజ్ ని సన్మానించారు. తెలంగాణ మహిళా కమిషనర్ చైర్పర్సన్ త్రిపుర వెంకటరత్నం గారు మాట్లాడుతూ, మహిళలు పుట్టినప్పటి నుండి శ్మశానానికి పోయే వరకు ఏదో ఒక బారిన పడుతున్నారంటూ, నాగరికత ఎటుపోతుందో అంటూ ఆగ్రహంతో తన మనోభావాలను చెప్పుకొచ్చారు. ఆమె మహిళలపై లైంగిక వేధింపులు దాడులు జరిగితే తెలంగాణ ప్రభుత్వం మహిళా కమిషనర్ చైర్పర్సన్ గా నేను మహిళలపై ఎలాంటి వేధింపులు జరిగినా నా దృష్టికి తీసుకుని వస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ ఆమె తెలిపారు. A lot of crime at a very alarming rate increasing towards women in our society, and this cause is one of them. I'm a true believer of everybody deserves equal opportunities, whether men or women, and people in their busy lives forget that ultimately it boils down to being human beings and not male or female, a man or woman. And I think it's important that all of us should come together, and I'm very happy to see a lot of women. A little sad because I see very less number of men here today, but still I'm very happy that you all have come for a women's cause, and that shows that how important it is for you to stand up for women. It's just not about women, but we need men to stand up for women, and it is only then that we can have more harmony in our society. Otherwise it's only women and more feminism, but we need to have men playing equal role, and unless we have men and women together, we cannot have a good society. And Indian Railways is not purely men. We have a lot of women workers at a very high post, and the institution is so strong and successful because both the genders work together to make it successful. So thank you, ma'am, for inviting me. It is a great initiative, and I wish you all the very best that you definitely work towards creating that atmosphere and the change that we all need to see in today's society. Railways ఎంప్లాయీస్ సంఘం వారు ఈరోజు ఇక్కడ ఎండ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ అనే థీమ్తో, యాక్చువల్గా నవంబర్ 25 ఇంటర్నేషనల్ డే ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, ఒకరోజు ముందుగానే ఇక్కడ ఈ రైల్వేస్ ఎంప్లాయీస్ సంఘం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్స్ ఒక 16 డేస్ ఆఫ్ యాక్టివిజం అని నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. విమెన్ బేస్డ్ వైలెన్స్ ఎట్లాగ హౌ టు ఎండ్ దిస్ వైలెన్స్ అని ఈ సంవత్సరం లీవ్ నో వన్ బిహైండ్ అనేటటువంటి ఒక నినాదంతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ మన నాగేంద్రమణి గారు జనరల్ సెక్రటరీ చాలా ఉత్సాహంగా అనేక కార్యక్రమాలు రైల్వే ఎంప్లాయీస్ సంఘం తరఫున చేస్తున్నారు. ఇక్కడ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇక్కడ ఎట్లా హౌ టు ఎండ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ ఇన్ ద సొసైటీ అనే అంశం మీద అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. సమాజంలో సగ భాగం ఉన్న మహిళకి ఇంకా మహిళ మీద ఎందుకు ఈ విధమైనటువంటి హింస కొనసాగుతుంది అని అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటివి ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా సరే ఇంకా దీని గురించి మనం మంచి చేయాలి. మహిళకి మహిళా పురుషులు ఇద్దరికి సమాన గౌరవం, సమాన ప్రతిపత్తి లభించినప్పుడు, లింగ వివక్షత లేని సమాజాన్ని మనం చేకూర్చుకున్నప్పుడే సమాజం సుఖశాంతులతో ఉంటుంది తప్ప, ఒక కంట కన్నీరు కారుతూ ఉంటే ఇంకొక కంట ఆనందం వచ్చినా కూడా సమాజం అనేది బాగుపడదు. పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పెరగాలి. అనేక రకమైన సమస్యలు ఈరోజు మహిళలు చుట్టుముడుతున్నాయి. ఆ సమస్యలన్నిటికీ చరమగీతం పాడడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరము. ఇటువంటి కార్యక్రమాలు సహాయకారిగా ఉంటాయి.